రబ్షాకే దగ్గరికి వెళ్ళినప్పుడు రబ్షాకే వారితో ఏం మాట్లాడాడో చూడండి 19వ వచనం. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనేను, ఈ మాట హిజ్కియాకు తెలియజెప్పండి, మహారాజైన అషూరు రాజు సెలవిచ్చినది ఏమనగా, అషూరు రాజు ఎవరట, అషూరు రాజు మహారాజు అంటున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో రాజులు ఉన్నారు, యూదా దేశాన్ని పరిపాలన చేసిన రాజులు ఉన్నారు, ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేసిన రాజులు కూడా ఉన్నారు. వారందరిలో కూడా చాలా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి రాజు దావీదు, తర్వాత సొలొమోను. వారు ఎప్పుడూ కూడా మహారాజు అనిపించుకోవాలి కదా, మహారాజు అనేటువంటి పేరు ఒక దేవాది దేవుడికి మాత్రమే చెందినది. వీరందరూ రాజులే కదా, వీరందరూ ఎవరు, దావీదు కానీ సొలొమోను కానీ అషూరు రాజు సెనహెరీబు కానీ వీళ్ళందరూ కూడా ఎవరంటే దేశాలను పరిపాలన చేస్తున్నటువంటి రాజులే. కానీ ఈ రాజులకందరికి పైగా ఉన్నటువంటి మహారాజు ఎవరు, దేవుడు మాత్రమే. మహారాజు అనేటువంటి పేరు ఒక దేవునికే చెందవలసిందే తప్ప ఇక భూలోకంలో ఉన్నటువంటి ఏ రాజుకి చెందవలసింది కాదు. కీర్తనల గ్రంథము చూడండి 95వ కీర్తన 3వ వచనం, 95వ కీర్తన 3వ వచనం చూడండి. యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. యెహోవా ఎవరండి, ఆయన మహారాజు, సన్హెరీబు రాజే, సన్హెరీబు రాజే కానీ సన్హెరీబు మహారాజు కాదు. మహారాజు ఎవరు, యెహోవా మాత్రమే మహారాజు, ఆయన దేవతలకందరికి పైగా ఉన్న మహారాజు, మహాత్మ్యము కలిగిన మహారాజు. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా దేవుడైన యెహోవా గురించి వ్రాయబడిన మాట చదువుకుందాం. 14వ వచనం, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచు ఉన్నదని సైన్యములకు అధిపతులకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడే సెలవిస్తున్న మాట, నేనెవరిని, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అన్నాడు. అలాగైతే ఘనమైన మహారాజు ఎవరంటే యెహోవా మాత్రమే. దేవుడైన యెహోవా మాత్రమే ఘనమైన మహారాజు. మరి సన్హెరీబు ఎవరు, సన్హెరీబు ఎవరు, ఆయన రాజు మాత్రమే. కానీ రబ్షాకే ఏమంటాడు, రబ్షాకే ఏమంటున్నాడు, మహారాజైన అషూరు రాజు సెలవిచ్చినదేమనగా, దేవునికి చెందవలసినటువంటి పదాలను మనం ఇంకెవరికి కూడా ఆపాదించకూడదు, జాగ్రత్త. అవి దేవునికి మాత్రమే చెందవలసినటువంటి పదాలు ప్రియుల. కానీ ఇక్కడ రబ్షాకే అషూరు రాజు సన్హెరీబును కనపరుస్తున్నాడు, దేవుని యొక్క స్థానాన్ని అతనికి ఇస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. చూడండి ఏమన్నాడు, మహారాజు అయిన అషూరు రాజు సెలవిచ్చినది ఏమనగా, నీవు ఎలాగో చెప్పవలను, నీవు నమ్ముకును ఈ ఆశ్రయాస్పాదము ఏపాటి ప్రయోజనకారి. ఎవరితో చెప్పమంటున్నాడు ఈ మాటలు, హిజ్కియాతో చెప్పు, మీరు ముగ్గురు వెళ్ళి హిజ్కియాతో ఈ మాటలు చెప్పండి. ఏమని, నీవు నమ్ముకును ఈ ఆశ్రయాస్పదము ఏపాటి ప్రయోజనకారి, యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును ఒట్టి మాటలే, ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు. ఇజ్కియా, నువ్వు ఎవరిని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేస్తున్నావు, నలిగిన రెళ్ళు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా. ఇజ్కియా ఎవరిని నమ్ముకున్నాడు, ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజుని, ఫరోని, ఆయనను ఆధారం చేసుకున్నాడు హిజ్కియా, అతనిని నమ్ముకున్నాడట హిజ్కియా. హిజ్కియా, నీవు ఎవరిని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేస్తున్నావు, నలిగిన రెండు లాంటి వాడు ఐగుప్తు రాజు. ఎట్లాంటి వాడట,
నల్గిన రెల్లు రెల్లు అంటే ఆ చిన్న గడ్డి పరక పుల్లగోడ కాదు కదా కర్ర కాదు పుల్లగోడ కాదు ఎవర్తో పోల్చాడు ఐగుప్త రాజుని నల్గిన రెల్లు ఎహెస్కేలు గ్రంథములో కూడా ఎహెస్కేలు గ్రంథములో కూడా ఐగుప్తు దేశాన్ని నల్గిన రెల్లుతో పోల్చబడటం మనం చూస్తాం 29వ అధ్యాయం ఎహెస్కేలు గ్రంథం 29వ అధ్యాయం ఆరు ఏడు వచనాలు చదువుతున్నాం ఏస్కేలు గ్రంథం 29వ అధ్యాయం ఆరు ఏడు వచనాలు చూడండి అప్పుడు నేను యెహోవానై ఉన్నానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురు ఐగుప్తు ఇశ్రాయేలీయులకు రెల్లు పొల్ల వంటి చేతి కర్ర ఆయను ఐగుప్తు ఇశ్రాయేలీయులకు ఎలా ఉందట రెల్లు పొల్ల వంటి చేతి కర్ర ఆయను వారు నిన్ను చేత పట్టుకున్నప్పుడు నీవు విరిగిపోయి వారి ప్రక్కలలో గుచ్చుకొంటివి వారు నీ మీద ఆనుకొనగా నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవడానికి కారణమైతివి నలిగిన రెల్లుతో ఐగుప్తు పోల్చబడినట్లుగా మనం చూస్తున్నాం నలిగిన రెల్లు అషూరు రాజు కూడా అదే మాట చెబుతున్నాడు ఓ హిజ్కియా నీవెవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేస్తున్నావు నీవు ఎవరి అండ చూసుకొని నా మీద తిరుగుబాటు చేస్తున్నావు నీవు ఎవరి మీద ఆధారపడి నా మీద ఎదురు తిరుగుతున్నావు నలిగిన రెల్లు లాంటి ఐగుప్తున చూడండి ఏమన్నారు 21వ వచనం రాజుల రెండవ గ్రంథం 18:21 నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసుకొని పోవును ఐగుప్తు రాజైన ఫరో అతనిని నమ్ముకుని వారందరికీ అతివాడే ఎందుకు ఆయన ఆయనను నమ్ముకొని నా మీద ఎదురు తిరుగుతున్నావు నీకేం చేయలేడు సహాయం ఆ ఐగుప్తు రాజు నలిగిన రెల్లు లాంటి వాడే విరిగిపోయాడంటే నీ చేతిలోనే గుచ్చుకుపోతుంది ఆ పుల్ల నీకే హాని కలుగుతుంది నీవు అతని అండ చూసుకొని అతనిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేస్తావా అంటున్నాడు అషూరు రాజు వాస్తవమే ప్రియులారా దేవుని పిల్లలమైనటువంటి మనం ఏ మనుషుల్ని మనం నమ్ముకోకూడదు ఏ మనిషి మీద మనం ఆధారపడకూడదు 118వ కీర్తనలో మనకందరికీ తెలిసిన వచనం కదా మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను కదా ఆశ్రయించట మేలు రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు రాజులనే నమ్ముకోకూడదు మనుషులనే నమ్ముకోకూడదు హిజ్కియా హిజ్కియా నీవు ఐగుప్తును రాజును నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేస్తావా ప్రియులారా మనుషులను మనం నమ్ముకోకూడదు 146వ కీర్తన కూడా చూడండి 146వ కీర్తన 3వ వచనం వాక్యం వింటున్నటువంటి ప్రియులారా మనకు ఎలాంటి అవసరత వచ్చినా ఏ మనిషి తప్పు చూడద్దు దేవుని తప్పు చూడటం మనం నేర్చుకోవాలి 146వ కీర్తన 3వ వచనం 146:3 చూడండి రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి వారిని నమ్ముకోవద్దు వారి వలన నీకేం కలగదు నీకు రక్షణ కలగదు ఎందుకు వాళ్ళని నమ్ముకుంటావు ఓ హిజ్కియా ఐగుప్తు రాజును నమ్ముకుంటావు నువ్వు నీకు రక్షణ రాదు కనుక సహోదరుడా సహోదరి దేవుని వాక్యం కూడా మనకు తెలియజేస్తున్న పాఠం ఏంటంటే మనుషులను మనం ఎవరిని ఆధారం చేసుకోకూడదు మనుషుల వైపు మనం చూడకూడదు ఎవరి వైపు చూడాలి మందు దేవుని వైపు చూసి మన కష్టమేంటో మన బాధ ఏంటో కదా మన ఇబ్బంది ఏంటో దేవునితో చెప్పుకొని దేవునితోనే మనం మొరపెట్టుకోవాలి అప్పుడు ఆ దేవుడు కదా ఏరియా దగ్గరికి కాకులను పంపినట్టు అప్పుడు మనల్ని పంపుతాడు ఈ కాకులను పంపుతాడు అర్థమైందా మొదటగా మనం ఎవరి దగ్గరికి వెళ్ళిపోవాలి చెప్పండి దేవుని దగ్గరికే మనుషులు చాలామంది విశ్వాసులు నేను చెప్తున్నాను దేవుని దగ్గరకు మొదట వెళ్ళరు దేవుని పాదాల మీద పడి ప్రార్థన చేసుకోరు మనుషుల తట్టు చూసి వాళ్ళు నాకు హెల్ప్ చేయలేదు ఏం నాకు హెల్ప్ చేయలేదు అని చెప్పి కదా మనుషులను తృణీకరిస్తున్నారు
మనుషులను అపార్థం చేసుకొని వాళ్ళని ద్వేషిస్తున్నారు. నువ్వు ఎందుకు వాళ్ళని ద్వేషించటం? వాళ్ళని హెల్ప్ చేయాల్సింది. ఎవరు నువ్వు హెల్ప్ పారాలి? దేవునినే వాక్యమే తెలియజేస్తుంది. మనుషులను నమ్మవద్దు, రాజులను ఆశ్రయించవద్దు. నూట 17వ కీర్తన 27వ గ్రంథం 17వ అధ్యాయంలో అసలు నరులను కనుక మనం ఆశ్రయిస్తే శాపం అట మనకే. చూడండి 27వ గ్రంథం 17వ అధ్యాయంలో నరులను ఎవరైతే ఆశ్రయిస్తారో, దేవుని ఆశ్రయించకుండా నరులను కనుక మనం ఆశ్రయిస్తే మన మీదకి శాపం వస్తుందట. 5వ వచనం చూడండి, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు, ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును. కదా ఎలా ఉంటాడట? ఎడారిలో ఉన్న అరుహా వృక్షము వలె ఉండును. నెక్స్ట్ క్రింద లైన్లో ఉంది, అడవిలో కాలిన నేల ఎందును, నిర్జనమైన చవిటి భూమి ఎందును అతడు నివసించును. ఎవరు? యెహోవాను నమ్ముకోకుండా, యెహోవాను ఆశ్రయించకుండా నరులనే నమ్ముకునేవాడు శాపగ్రస్తుడు. కనుక వాక్యము వింటున్నటువంటి సహోదరుడా సహోదరి, హిజ్కియా రాజు ఎవరిని నమ్ముకున్నాడు అంటున్నారు? రక్షాకే. నువ్వు ఐగుప్తును నమ్ముకున్నావు, ఐగుప్తును నమ్ముకున నా మీద నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు. ఇంకా చూడండి ఏమన్నాడు, 23వ వచనం, రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం 22 చూడండి, మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పిదిరేమో. ఇంకో ఇంకెవరిని నమ్ముకున్నారని చెప్తారట? యెహోవాను మొదట ఎవరు చెప్పాడు? మొదటేమో ఐగుప్తును నమ్ముకున్నావు, ఇప్పుడు రెండవసారి ఏం చెప్తున్నాడు? యెహోవాను నమ్ముకున్నావు అంటారేమో. ఎంత గర్వంతో రబ్షాకే మాట్లాడుతున్నాడు చూడండి. అతని మాటల్లో ఎంత అతిశయం ఉందో, ఎంత తృణీకారము ఉందో గమనించండి. యెహోవా మాకున్నాడు, మేము యెహోవాను నమ్ముకున్నామంటారేమో. అవును ప్రియులారా, మనము నమ్ముకోవాల్సింది ఎవరిని చెప్పండి? యెహోవాను మాత్రమే, దేవునిని మాత్రమే. ఇలా మనం చదివాం 27వ గ్రంథం 17వ అధ్యాయం 5-6 వచనాలు, నరులను నమ్ముకునేవాడు శాపగ్రస్తుడు. కింద 7వ వచనములో అంటాడు, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. 27వ గ్రంథం 17:7లో 5-6 వచనాలేమో నరులను నమ్ముకోవద్దన్నాడు, 7వ వచనములోనేమో యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. అతడు జలముల యొక్క నాటబడిన వృక్షము వలె చెట్టు వలె, కదా, ఆకులు వాడకుండా చక్కని ఫలములిచ్చే చెట్టు వలె ఉంటాడు. ఎవరు? యెహోవాను నమ్ముకునేవాడు. దేవునిని నమ్ముకోవాలి. అలాంటి వాడు జలముల యొక్క నాటబడిన చెట్టులాగా ఉంటాడు. యేసు ప్రభువు కూడా చెప్పాడు కదా, మరియ మాతల దగ్గర లాజరు చనిపోయిన సందర్భములు, యోహాను సువార్త 11వ అధ్యాయంలో, నీవు దేవుడిని నమ్మిన ఎడల నీవు మహిమను చూతువు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. నమ్మాలి మనం ఎవరిని? దేవునిని. హిజ్కియా, నీవు యెహోవాను నమ్ముకున్నానంటావేదో. సరే చూడండి ఏమన్నాడు, 22వ వచనం, మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదరేమో. సరే, యెరూషలేమందున్న ఈ బలిపీఠము వద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలెనని యూదావారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞనిచ్చి, హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టును, ఆయనే కదా యెహోవా. ఆయనే కదా యెహోవా అంటే ఆ రోజు ఉన్నత స్థలాన్ని కూడా పడగొట్టాడే. ఏ రాజు పడగొట్టలేకపోయాడు. ఎవరిని? ఏదేని ఉన్నత స్థలములను ఈ హిజ్కియా కదా పడగొట్టింది. మీరు కనుక బలు అర్పించాలంటే ఇదిగో ఈ బలిపీఠం దగ్గరే అర్పించాలని చెప్పాడు కదా. ఇతడే కదా యెహోవా, ఇతనేనా మీరు నమ్ముకుంది. చూడండి ఇంకేమన్నాడు, 23వ వచనం, కావున చిత్తగించి అషూరు రాజైన నా ఏలిన వానితో పందెము వేయమంటున్నాడు. ఏంటిదో పందెం? 2000 గుర్రముల మీద
రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇచ్చదను. ధన్యవాదం. ఏంటి పన్ను? 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించడానికి నీకు గనక శక్తి ఉంటే ఎన్ని గుర్రాలు? అంటే అంటే రబ్షాకే యొక్క ఉద్దేశం ఏంటంటే హిజ్కియా దగ్గర 2000 గుర్రాలు కూడా లేవు, 2000 మంది రౌతులు కూడా లేరు, 2000 మంది సైన్యం కూడా లేరు. నీకు అసలు శక్తి ఏముంది నా మీద యుద్ధం చేయడానికి, నాతో తిరుగుబాటు చేయడానికి? నీ దగ్గర కనీసం 2000 గుర్రాలు కూడా లేవు కదా, వాటి మీద ఎక్కించడానికి 2000 మంది రౌతులు కూడా లేరు కదా. చూడండి ఏమన్నారు, నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇచ్చదను. అట్లయితే నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకనిని నీవు ఎలాగూ ఎదురింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకుంటే, రథాలు కావాలి రౌతులు కావాలని నువ్వు ఎవరిని ఎవరి సహాయం కోరుకున్నావు? ఐగుప్తు రాజు సహాయం కోరుకున్నావు. నీ దగ్గర ఎవరు లేరు, నీకు రథాలు లేవు, రౌతులు లేరు, సైనికులే లేరు. అవి లేక నీవు ఎవరి సహాయం కోరుకుంటున్నావు? ఐగుప్తు రాజు సహాయం కోరుకున్నావు. నీకు అసలు శక్తి ఏముంది? మరి ఏడు లేనప్పుడు మా మీద నువ్వు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నావు, ఎవరిని చూసుకుని తిరుగుబాటు చేస్తున్నావు అంటున్నాడు. హిజ్కియాకి ఏం లేదట, శక్తి లేదు. ఎంత శక్తి లేదు? అష్షూరు రాజును ఎదిరించగలిగే శక్తి లేదు, అష్షూరు రాజును ఓడించగలిగే శక్తి లేదు. ప్రియులారా, నిజమే మనకు శక్తి లేకపోయినా దేవుడు మన పక్షాన ఉంటే ఆ శక్తి చాలదా చెప్పండి. నీవు నేను గుర్తుపెట్టుకోవాల్సిందివే, మన సామర్థ్యము వైపు మనము చూసుకోకూడదు, మన శక్తి వైపు మనం చూసుకోకూడదు, మనము కలిగి ఉన్న వాటి మీద మనం చూసుకోకూడదు. యోనాతాను ఒకసారి ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి, లేకపోతే ఫిలిస్తీన్లను చంపడానికి తన దగ్గర ఉన్నటువంటి ఒక యవనస్తుడిని తీసుకొని బయలుదేరతాడు ఒక్కడే కదా. యోనాతాను ఒక్కడే బయలుదేరతాడు, ఒక హెల్ప్ కోసమేమో ఒక యవనస్తుడిని పెట్టుకొని వెళ్తాడు. పెట్టుకొని వెళ్ళేటప్పుడు ఆ పడుచు వాడితోటి యోనాతాను ఒక మాట అంటాడు, కొద్దివారితోనైనా కదా, ఎక్కువ మందితోనైనా కొద్దివారితోనైనా అతని మీద వాళ్ళ మీద మనకి జయమివ్వటానికి దేవుడికి ఏమైనా అర్థమా? దేవుడు కనుక మన పక్షాన ఉంటే కొద్ది మందితోనైనా మనకి జయము ఇవ్వగలేడా? ఆ రోజు యోనాతాను అన్నాడు. ప్రియులారా, ఈ సంగతి ఎవరికి తెలియదు? రక్షాకేకి తెలియదు, అశుభ రాజుకు తెలియదు. కొద్ది మంది మన దగ్గర ఉన్న సామర్థ్యము కొద్దిదైనా, శక్తి కొద్దిదైనా దేవుడు కనుక మన పక్షాన ఉంటే జయము మనదే. గిద్యోను మిద్యానీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు 32,000 మందిని తీసుకుని వెళ్ళాడు. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో మనం ఈ సంగతి చదువుతాం. 32,000 మందిని తీసుకుని వెళ్ళాడు. దేవుడు ఫిల్టర్ చేసి 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 ఎంతమందిని మిగిలించాడు? 300 మందిని. 32,000 మందిని తీసుకుని వెళితే దేవుడు వాళ్ళందరిని కూడా ప్రక్కన పెట్టి ఎంతమందిని నిలబెట్టాడు? చివరికి ఎంతమంది తేలేరు? 300 మంది. ఈ 300 మందితో మిద్యానీయులని జయించాడు. వాస్తవంగా గిద్యోను ఎంతమందిని తీసుకుని వెళ్ళాడు? 32,000 మందిని తీసుకుని వెళ్ళాడు. దేవుడు అన్నాడు, ఇంతమంది కాదు 300 మంది చాలు, నేనున్నానుగా. శక్తి తక్కువైనా సామర్థ్యము తక్కువైనా దేవుడు మన పక్షాన ఉంటే జయము మనదే. ఆశా మీదకి కూషీయుడైన జరహు దండెత్తి వచ్చాడు. ధనవృత్తాంతాల 2వ గ్రంథం మనం చదువుతాం. కూషీయుడైన జరహు 1,000,000 మందిని తీసుకొని వచ్చాడు. ఇతని దగ్గర ఎంతమంది సైన్యం ఉంది? 5,00,000 మంది ఉన్నారు. 5,00,000 మంది ఆశా దగ్గర ఉన్నారు. జరహు ఏమో 10,00,000 మంది సైన్యాన్ని తీసుకుని వచ్చాడు. వాస్తవంగా ఓడిపోవాల్సింది కదా, కానీ ఇది ఆశా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. జయం ఎవరికి వచ్చింది? ఆశాకే. యెహోషాపాతు మీదకి
మోయాబీయులు అమ్మోనీయులు కదా మూడు దేశాల వారు ఆ సైన్యాన్ని తీసుకొని మిడతల దండు వలె సముద్ర తీరమున ఉన్న ఇసుక రేణువుల వలె యూదా దేశాన్ని కప్పడానికి వచ్చారు మూడు దేశాల వారు వాళ్ళని చూసి యెహోషాపాతు గారు భయపడిపోయి దేవుని సన్నిధికి వెళ్లి ప్రార్థన చేశాడు మాకు శక్తి చాలదు ఇంత సైన్యమును ఎదిరించడానికి మాకు శక్తి చాలదు దేవా కదా నాకు సహాయం చేయడానికి నీవు తప్ప మాకు ఇంకెవరు ఉన్నారు ప్రార్థన చేశాడు జయం ఎవరికి వచ్చింది యెహోషాపాతుకే మనం కూడా చాలా సార్లు మన సామర్థ్యం చూసుకొని నా దగ్గర నాలెడ్జ్ లేదు నాకు జ్ఞానం లేదు నాకు తెలివి లేదు కదా నా దగ్గర డబ్బులు లేవు అని మన సామర్థ్యాన్ని చూసుకొని మనం ఒడ్డేలా పడిపోతాం నా పక్కన నా దేవుడు ఉన్నాడు నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అనేది మాత్రం మన ఆలోచనలోకి రాదు సహోదరుడా సహోదరి నేర్చుకుందాం మనకు శక్తి చాలదు నిజమే ఆ రక్షాకి అన్నట్టు నీ దగ్గర 2000 మంది కూడా నీకు సైన్యం లేదు నువ్వు మా మీదకి ఏం వస్తావయ్యా అన్నది వాస్తవమే కానీ దేవుడు మన పక్షాన ఉంటే జయము మనకే గొల్యాతును చూచి అందరూ పారిపోయారు ఎందుకు పారిపోయారు సౌలు పారిపోయారు యోనాతాను కూడా పారిపోయారు సైన్యం అంతా పారిపోయింది ఎందుకని వాళ్ళు చూసుకుంది వాళ్ళ శక్తి వైపు చూసుకున్నారు చిన్నవాడు వయసులో చిన్నవాడు యుద్ధ నైపుణ్యం లేదు కదా దావీదుకి ఏమీ లేదు అయినా కూడా దావీదు ఎంత ధైర్యంగా గొల్యాతును ఎదుర్కోవడానికి పోయాడు కారణం దేవుడు నా పక్షాన ఉన్నాడు అంటే చాలు నా ప్రక్కన దేవుడు ఉంటే చాలు జయము నాకే ఫలితం నాకే అని మనం అనుకోగలిగితే చాలు ప్రియులారా రక్షాకి అంటున్నాడు నీకు శక్తి లేదు మమ్మల్ని ఏమి ఎదిరించగలవు అంటున్నాడు 25 వచనం చూడండి ఇంకేమంటున్నాడు యెహోవా సెలవు నొందకయే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చితనా లేదు ఆ దేశము మీదకి పోయి దానిని పాడు చేయుము అని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాను అనెను అసలు నేను వచ్చింది ఎవరు ఆజ్ఞతో వచ్చాను మీరు నమ్ముకున్నాను దేవుడు అన్నాను ఆ దేవుడిని చెప్తే నేను వచ్చాను అన్నాడు అబద్ధం కదా దేవుడు పంపించాడా ఈ రక్షాకేని అశూరురాజును దేవుడు పంపాడా ఇస్రాయేల్ దేశం మీద పంపింది మాత్రం దేవుడే కదా ఇస్రాయేలీలను చెరపట్టుకుని తీసుకుని వెళ్ళడానికి ఆ రోజు దేవుడు పంపాడు కానీ ఇప్పుడు మాత్రం దేవుడు పంపలేదు చాలాసార్లు మనం కూడా దేవుడు ఏది చేశాడు కొన్నిసార్లు అపోహ పడతాం కదా దేవుడు చేయకపోయిన కూడా ఎవరు చేశారని అపోహ పడతాం దేవుడే చేశాడని కొన్నిసార్లు మనం కూడా అపోహ పడతాం ఇక్కడ కూడా మనం అదే గమనిస్తున్నాం వాస్తవంగా దేవుడు పంపలేదు అశూరురాజుని అశూరురాజే అతిశయంతో వచ్చాడు గర్వంతోటి అహంకారంతో వచ్చాడు అన్ని దేశాలను నేను జయించాను ఇక ఇది ఒక్క దేశమే కదా మిగిలింది దీనిని కూడా జయిద్దామని వచ్చాడు అహంకారంతో అంతేగాని దేవుడు పంపల చూడండి ఏమంటున్నాడు ఆ దేశం మీదకి పోయి దానిని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాను కాబట్టి ఆ దేవుడు చెప్తే నేను వచ్చాను అంటున్నాడు 26 వచనం హిల్కియా కుమారుడైన ఎలియాకీము షబ్నాయు యోవాహు అనువారు చిత్తగించుము నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను కనుక దానితో మాట్లాడుము ప్రాకారము మీద ఉన్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాట్లాడకము అని రక్షాకేతో అనగా ఈ ముగ్గురు అధిపతులు ఏం చెబుతున్నారు రక్షాకేతోటి అయ్యా బాబు రక్షాకే దయచేసి నువ్వు యూదుల భాషతో మాట్లాడబాకయ్యా సిరియా భాష మాట్లాడవచ్చు కానీ నువ్వు సిరియా భాషతో మాట్లాడు ఎందుకు సిరియా భాషతో మాట్లాడమంటున్నాడు యూదుల భాషతో ఎందుకు మాట్లాడద్దు అంటున్నాడు యూదుల భాష మాట్లాడితే ఈ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు యెరూషలేం పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు అందరూ యూదులే కదా నువ్వు మాట్లాడే మాటలు మా యూదులందరూ కూడా విని కలవరపడిపోతారు బాధపడతారు దిగులు పడతారు ప్లీజ్ దయచేసి నువ్వు సిరియా భాషలో మాట్లాడు మా ముగ్గురికి సిరియా భాష వచ్చి మాకు అర్థమైంది వాళ్ళకి సిరియా భాష రాదు కాబట్టి నువ్వు మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు ఏమి కంగారు పడరు కాబట్టి నీవు సిరియా భాషతోటి మాట్లాడు అప్పుడు రక్షకు ఏం చేశాడు చూడండి 27 వచనం రక్షకే
ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుని యొద్దకును నీ యొద్దకును నన్ను పంపిన తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును నీతో కూడా ప్రాకారము మీద ఉన్న ప్రాకారము మీద కూర్చున్న వారి యొద్దకును నన్ను పంపిన కదా అని చెప్పి గొప్ప శబ్దముతో యోనా భాషతో ఇట్లా నేను చెప్పండి సిరియా భాషతో మాట్లాడయ్యా యూదుల భాషతో మాట్లాడద్దు మా ఓళ్ళు వింటే బాధపడతారు కాబట్టి ఆ భాషతో మాట్లాడబాకయ్యా అంటే ఈయనేమంటాడు ఇంకా గొప్ప స్వరంతో యూరా భాషతోటే మాట్లాడాడు కానీ సిరియా భాషతోటి మాట్లాడలేదు నరభై ఏం మీరు మాకు చెప్పేది నేను చెప్పడానికి వచ్చింది మీ ముగ్గురికి చెప్పడానికి వచ్చాను అనుకున్నారా మీ ముగ్గురికి కాదు ఈ యూదా ప్రజలందరూ కూడా వినాలి యూదా ప్రజలందరూ కూడా వినడానికే నా రాజు నన్ను పంపించాడు మీ ముగ్గురికే కాదు వీరందరూ కూడా వినపడాలని చెప్పి ఇంకా గొప్ప శబ్దముతోటి మాట్లాడాడు కొన్నిసార్లు భార్య అంటది ఏమండి ఏమంటే పెద్దగా మాట్లాడబాకండి అందరూ అంటది ఇల్లు పురుగోళ్ళు కదా ఇంటి పరువు పోయిద్దండి ఇంటికి అంత పెద్దగా మాట్లాడతారు పెద్దగా రావాలండి అడిగిన కదా వద్దు చిన్నగా మాట్లాడు అందరూ ఇంటి పరువు పోయిద్ది బజార్కి ఎక్కడం లేనికండి చిన్నగా మాట్లాడండి అని ఏమంటే ఈయన ఇంకేం చేస్తాడు ఇంకా గొప్ప స్వరంతో మాట్లాడతాడు ఇప్పుడు రక్షాదే కూడా అంతే అయ్యా యూదుల భాషతో మాట్లాడబాక అయ్యా సిరియా భాషతో మాట్లాడాయి అంటే ఈయనేమంటున్నారు ఇంకా ఉన్నారా రక్షాకే లాంటి వాళ్ళు ఇక్కడ కూడా చిన్నగా మాట్లాడు చిన్నగా మాట్లాడు చిన్నగా మాట్లాడంటే ఇంకా పెద్ద స్వరం వేసుకొని మాట్లాడటం అది సరికాదు దేవుని పిల్లలు ఎంత స్వరంతో మాట్లాడాలి యశాగ్రంథం యేసు ప్రభు సంగతి చదువుదాం యశాగ్రంథం చూడండి 42వ అధ్యాయం దేవుని పిల్లలు ఎలాంటి స్వరముతో మాట్లాడాలి ప్రియులారా రక్షాకే రక్షాకే వలె మనము కూడా పెద్ద పెద్ద గొంతులు వేసుకొని పెద్ద పెద్దగా అరవకూడదు యేసు ప్రభు సంగతి చూడండి ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా ప్రభువుని పోలి మాట్లాడాలి 42వ అధ్యాయం యెషయా గ్రంథం ఇదిగో మొదటి వచనం నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనిన వాడు నా ప్రాణమునకు ప్రియుడు అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అతడు అన్యజనులకు న్యాయమును కనపరచును అతడు కేకలు వేయడు అరవడు యేసు ప్రభు సంగతి అతడు కేకలు వేయడు అరవడు ఇప్పుడు దేవుని పిల్లలు కూడా కేకలు వేసేవాళ్ళుగా అరిసేవాళ్ళుగా ఉండకూడదు పిల్లరా మన స్వరము బయటికి వినపడకూడదు చూడండి అక్కడ ఉన్న మాట అతని కంఠస్వరము వీధిలో వినబడనీయడు అతని కంఠస్వరము వీధిలో వినబడనీయడు మన కంఠస్వరం రోడ్డు మీద వాళ్ళకి వినపడకూడదు పెద్ద పెద్దగా రంకులు వేసుకోకూడదు గొడవలు గొడవలు చేసుకునే వారంగా ఉండకూడదు పెచ్చు స్వరముతో మనం మాట్లాడే వారంగా ఉండకూడదు యేసు ప్రభువుని గురించి మనం చదువుతున్నాం అతని కంఠస్వరము వీధిలో వినబడనీయడు మూడవచనం నలిగిన రెల్లును అతడు విరవడు మకమకలాడుతున్న జనపనారు ఒత్తిని అతడు ఆర్పడు అంత మృదువైనటువంటి స్వభావం కలిగిన వాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కాబట్టి రక్షాకే వలె రంకెలు వేసే వారంగా మనం ఉండకూడదు అయ్యా సిరియా భాషతో మాట్లాడయ్యా యూదుల భాషతో మాట్లాడద్దంటే అతడు వినకుండా ఇంకా స్వరం ఏం చేశాడు ఇంకా పెంచాడు గొప్ప స్వరముతో మాట్లాడాడు యూదుల భాషతో చూడండి ఏమన్నాడు 28వ వచనం గొప్ప స్వరముతో యూదా భాషతో ఇట్లను మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినండి రాజు సెలవిచ్చినది ఏమనగా హిజ్కియా చేత మోసపోకుడి నా చేతిలో నుండి నిన్ను విడిపింప శక్తి వానికి చాలదు యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవును అని హిజ్కియా చెప్పుచున్నాడే హిజ్కియా చెప్పిన మాటలు మీరు అంగీకరింపవద్దు అంటున్నాడు హిజ్కియా ఏం చెబుతున్నాడట యూదప్రజలకి ఏం చెబుతున్నాడట దేవుడు మనల్ని ఈ అషూరు రాజు చేతిలో పడకుండా మనల్ని ఏం చేస్తాడు విడిపిస్తాడు అవును ప్రియులారా
మన దేవుడు మనలను విడిపించేవాడు అవునా కాదు చెప్పండి హిజ్కియా తన ప్రజలతో చెప్పినట్టుగానే హిజ్కియా తన ప్రజలతో చెప్పినట్టుగానే మన దేవుడు విడిపించేవాడు ఒకసారి నెబుకద్నెజర్ కూడా ఈ మాట అన్నాడు దానియేలు యొక్క స్నేహితులతోటి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చూడండి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో నెబుకద్నెజర్ కూడా ఇలాంటి అతిశయంతోటే ఇలాంటి అహంకారంతోటే మాట్లాడాడు ఎవరు విడిపిస్తాడు ఈ అగ్నిగుండంలో నేను మీ ముగ్గురిని పడవేయబోతున్నాను నా చేతిలో నుండి ఈ అగ్నిగుండంలో నుంచి విడిపించేవాడు ఎవడున్నాడు అన్నారు చూసారా 3వ అధ్యాయం 15వ వచనం బాకాను పిల్లంద్రోవిని పెద్దవీణను వీణను సింఫోనియాను విపంచకను సకల విధములకు వాద్య ధ్వనులను నేను వినునప్పుడు సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కారం చేతుకు సిద్ధముగా ఉండిన ఎడల సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడరు నా చేతిలో నుండి నిన్ను విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు ఎంత గర్వం నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగలిగే దేవుడు ఎక్కడ ఉన్నాడు దేవుడు కూడా విడిపించలేడట నెబుకద్నెజర్ చేతిలో నుంచి ఇప్పుడు అష్రుడు రాజు కూడా ఏమంటున్నాడు మీరు మోసపోవద్దు నా చేతిలో నుంచి దేవుడు విడిపిస్తాడని అంటున్నాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు నా చేతిలో నుంచి విడిపించే దేవుడు ఎక్కడ లేడు అని అష్రుడు రాజు కూడా అతిశయంగా మాట్లాడుతున్నాడు సోదరుడా సోదరి మన దేవుడు విడిపించేవాడు అమ్మా మన దేవుడు విడిపించేవాడు నమ్ముదాం హిజ్కియా నమ్మాడు హిజ్కియా నమ్మి తన ప్రజలతో చెప్పాడు మన దేవుడు అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపిస్తాడు మన దేవునిని మనం నమ్ముకుందాం ఈరోజు నీవు కూడా ఇదే మాట చెప్పగలగాలి మన దేవుడు మనల్ని విడిపిస్తాడు పాపము నుండి మనలను విడిపించిన వాడు కాదా నరకము నుండి విడిపించిన వాడు కాదా మనల్ని నరకము నుండి విడిపించాడు పాపము నుండి విడిపించిన వాడు అంతేకాదు ప్రియులారా మనకు వచ్చేటువంటి శ్రమలలో నుండి కూడా ఆయన ఏం చేస్తాడు మనల్ని విడిపిస్తాడు 34వ కీర్తన కీర్తనల గ్రంథం 34వ కీర్తన చూడండి 17వ వచనం చదువుకుందాం సహోదరుడా సహోదరి ఒకవేళ నీవు శ్రమలలో ఉన్నావా కృంగిపోవాకు దేవుడు శ్రమలలో నుండి నిన్ను తప్పకుండా విడిపించేవాడు 17వ వచనం చూడండి నీతిమంతులను మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును వారి శ్రమలు అన్నిటిలో నుండి వారిని విడిపించును మన దేవుడు విడిపించేవాడు పాపము నుండి విడిపించిన దేవుడు నరకము నుండి విడిపించిన దేవుడు సాతాను యొక్క బంధకములు నుండి విడిపించిన దేవుడు శ్రమలలో కూడా మనల్ని ఏం చేస్తాడు విడిపిస్తాడు శ్రమల నుండి కూడా మనల్ని విడిపిస్తాడు 19వ వచనం చూడండి ఏమన్నాడు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును ఆపదలలో కూడా ఏం చేస్తాడు మనల్ని ఆయన విడిపిస్తాడు శ్రమలలో నుండి విడిపిస్తాడు సహోదరుడా సహోదరి మన దేవుడు విడిపించేవాడు హిజ్కియా ఎలాగూ దేవుడిని నమ్మి నా దేవుడు విడిపించేవాడని నమ్మి తన ప్రజలైనటువంటి యూదా ప్రజలను కూడా బలపరిచాడు నీవు నేను కూడా మన దేవుని అలాగూ నమ్ముదాం నా దేవుడు నన్ను విడిపిస్తాడు నా దేవుడు నన్ను విడిపిస్తాడు శ్రమలు వచ్చినా విడిపిస్తాడు ఆపదలు వచ్చినా విడిపిస్తాడు కష్టాలు వచ్చినా విడిపిస్తాడు నమ్ముదాం అష్షూరు రాజు చేతిలో నుంచి విడిపిస్తాడని హిజ్కియా చెప్పుతున్నాడే 31వ వచనం చూడండి హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా ఏం చెప్పాడు చూడండి నాతో సంధి చేసుకొని నా యొద్దకు మీరు బయటికి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచూ ఉండును ఎప్పుడు ద్రాక్ష పండు తింటారు అంజూరపు పండు తింటారు చక్కగా నీళ్లు త్రాగుతారు ఎప్పుడు మీరు నాతోటి సంధి చేస్తే అషూరు రాజు అన్నాడు మీరొచ్చి నాతో సంధి చేయండి నాకు లోబడండి నా రాజ్యంలోకి రండి నన్ను అంగీకరించండి అలాగూ కనుక మీరు చేస్తే మీరేం చేస్తారు ద్రాక్ష పండ్లు అనుభవిస్తారు అంజూరపు పండ్లు అనుభవిస్తారు బావి నీళ్లు త్రాగుతారు ఇంకా ఏమన్నాడు 32వ వచనం అటు పిమ్మట చావక బ్రతుకున్నట్లుగా
మేము వచ్చి మీ దేశము వంటి దేశమునకు అనగా గోధుమలు ద్రాక్ష రసమును గల దేశమునకు ఆహారమును ద్రాక్ష చెట్లు కలిగిన దేశమునకు ఒలీవ తైలమును తేనెలు కలిగిన దేశమునకు మిమ్మును తీసుకుని పోవుదును అచ్చట మీరు సుఖముగా ఉందురు తొడని ఎటువంటి దేశానికి తీసుకెళ్తాను అంటున్నాడు మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారుగా పాలు తిన్నెలు ప్రవహించే దేశం అని ద్రాక్ష రసం బాగున్న దేశం అని మీరు అనుకుంటున్నారుగా ఇటువంటి దేశానికే నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను మీరు అక్కడ సుఖంగా ఉంటారు అయితే మీరేం చేయాలి అయితే మీరేం చేయాలి నాతో సంధి చేయాలి సాతానుడు కూడా మనకి ఇదే చెబుతాడు సాతానుడు కూడా చెప్పేది ఏంటంటే మీరు కనుక నాతో చేయగలిగితే యేసు ప్రభుని వదిలిపెట్టి యేసు ప్రభుని విడిచిపెట్టండి మీకు ఏం కావాలంటే నేను ఇస్తా వస్తారా సాతానుడు కూడా ఇదే మనకు ఆశ చూపించేది యేసు ప్రభుకే ఆశ చూపించాడు అవునా ఎత్తైన పన్ను మీద తీసుకుని వెళ్ళి ఈ లోక రాజ్యాలన్నిటినీ ఒక్క నిమిషంలో చూపించి ఇవన్నీ నీకే ఇస్తా నువ్వేం చేయాలి నాకు సాగిల పడి నమస్కారం చేయి నా కాళ్ళ మీద పడు ఇవన్నీ నీకు ఇస్తా అన్నాడు యేసు ప్రభుని అన్నవాడు నిన్న అనడా నన్ను అనడా యేసు ప్రభుని విడిచిపెట్టి యేసు ప్రభుని విడిచిపెట్టి నా దగ్గరకు రండి మీకు ఏం కావాలంటే అది ఇస్తా ఈ లోకంలో ఉన్న ఆనందం సంతోషం అంతా మీకు ఇస్తా అంటాడు సాతానుడు జాగ్రత్త సాతానుడు మనకు చూపించేది ఏంటంటే ఈ లోకాన్ని చూపిస్తాడు ఈనాడు విశ్వాసులు కూడా లోకాన్ని చూస్తున్నారంటే నీ లోపల ఎవరున్నారని అర్థం సైతానే ఉన్నాడు గుర్తుపెట్టుకో పౌలు అన్నాడు కదా దృశ్యమైనవి అవి అనిత్యములు కంటికి కనపడకుండా అదృశ్యంగా ఉన్నది అవి నిత్యములు వాటి మీద మీరు దృష్టి పెట్టండి మేము దృష్టి దేని మీద పెడుతున్నాం వాటి మీద దృష్టి పెడుతున్నాం సాతానుడు మనకేం చూపిస్తాడంటే వాటిని చూపించడు వాటిని మరుగు చేస్తాడు ఈ లోకంలో ఉన్న వాటిని చూపించి రండి రండి అంటాడు ఈనాడు కూడా చూడండి చాలా మంది విశ్వాసాలు ఏమన్నారంటే మనం చర్చి పోతున్నాం మనకి ఏం లేదు చూడు వాళ్ళు చూడు కదా వాళ్ళు గుళ్ళుకు పోయేవాళ్ళు గోపురాలకు పోయేవాళ్ళు కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు వాళ్ళకు బాగా కలిసి వస్తుంది వాళ్ళకు బాగా దీవెనలు వస్తుంది మనం చర్చి పోయి ఉపవాసాలను ప్రార్థన చేసినా మనకేం రావట్లేదని నిరాశ పడుతున్న విశ్వాసులు ఉన్నారా లేదు చెప్పండి ఉన్నారు కావాలంటే పో సాతానుడు కూడా చివరికి ఏం చేస్తాడు తీసుకెళ్ళి ఎన్ని చూపించి తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాడు చివరికి నేను తీసుకెళ్ళి నరకంలోనే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు రేపు అదును కూడా నాకు వెళ్ళిపోతారు నువ్వు కూడా వెళ్తారు ఏంటి కనుక పూలారా నిరాశ చెందబాకండి సాతానుడితో సంధి చేయబాకండి సాతానుడితో చెయ్యి కలపబాకండి యేసు ప్రభువుని విశ్వసించుదాం యేసు ప్రభువుని నమ్ముకుందాం ఆయన మీద ఆధారపడదాం దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు అశూరు రాజంటాడు నాతో సంధి చేస్తే ఇవన్నీ మీకు ఇస్తాను సుఖంగా ఉంటారని చెప్పాడు 33వ వచనం చూడండి ఏమన్నాడు ఇంకా ఆయా జనముల దేవతలలో ఏదైనా తమ దేశమును అశూరు రాజు చేతిలో నుండి విడిపించినా ఇప్పుడు నేను ఎన్ని దేశాలు జయించాను మీకు తెలుసా ఇప్పుడు నేను చాలా దేశాలు జయించాను ఆ దేశాలలో ఉన్న దేవతలు మా చేతిలో నుంచి ఆ దేశాలను ఏమన్నా విడిపించాయా చూడండి దేశాలు లిస్టు చెప్పాడు అక్కడ హమాతు 34వ వచనం హమాతు దేవతలు ఏమాయను హమాతు దేవతలు ఏమన్నా నన్ను విడిపించగలిగాయా తర్వాత అర్పాదు దేవతలు ఏమాయను సెపర్వాయిము దేవతలు ఏమాయను హేన ఇవ్వ అనువారి దేవతలు ఏమాయను షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోను విడిపించిన 6 దేశాల పేర్లు చెప్పాడు ఇప్పుడు ఎన్ని దేశాలు జయించాడు 6 దేశాలను జయించా నేను ఇప్పటికీ ఈ 6 దేశాల దేవతలు ఏమైనా నా చేతిలో నుంచి విడిపించాయా వాళ్ళందరినీ ఇప్పుడు మీ మీదకి వచ్చాను మీరు పూజిస్తున్న యెహోవా కూడా నా చేతిలో నుంచి విడిపించలేడు అంటున్నాడు అది ఇక్కడ ఒక మాట గమనించండి 6 దేశాలను అశూరు రాజు జయించింది వాస్తవమే కానీ ఆ జయ జీవితం అశూరు రాజుకి ఎవరిచ్చాడు తెలుసా దేవుడే దేవుడు ఇవ్వకపోతే ఎవరికి ఈ అధికారం అనేది రాదు రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను సిరియా దేశస్తుడు కదా సిరియా దేశస్తులు యెహోవాను పూజిస్తారా కాదు కాదు అయినా కూడా సిరియా దేశానికి జయం ఎవరిచ్చారని అక్కడ రాయబడి ఉంది దేవుడే ఇచ్చాడు
ఇంకొక మాట దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం మనం చదివితే నెబుకద్నెజరు ఆ యెరూషలేము భేదకు పోయి యెరూషలేమును జయించి నెబుకద్నెజరు వాళ్ళందరిని చెర తీసుకుని వచ్చాడు ఎవరు ఇచ్చారా జయం అక్కడ రాయబడింది యెహోవాయే అన్యజనులకు కూడా జయము దేవుడే ఇస్తాడు దేవుడే ఇచ్చాడు ఇక్కడ అషూరు రాజు కూడా ఆరు దేశములను జయించిన ఆ జయము నాకు దేవుడు ఇచ్చాడని నమ్మటం లేదు నా దేవతలు ఆ దేవతలు నా చేతిలో నుంచి విడిపించలేకపోయారని అహంకారంతో అతిశయముతో మాట్లాడుతున్నాడు చూడండి ఇంకేమన్నాడు 37వ వచనం యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించును అనుటకు ఆయా దేశముల దేవతలలో ఏవైనా తమ దేశమును మా చేతిలో నుండి విడిపించినదా కలదా అని చెప్పాను ఆరు దేశాలను నేను జయించాను వాళ్ళ దేవతలు నా చేతిలో నుంచి విడిపించలేకపోయారు ఇప్పుడు మీ దేవుడు కూడా నా చేతిలో నుంచి విడిపించలేడు ఇన్ని మాటలు ఎక్కడి నుంచి మనం చెప్పుకుంటొచ్చు 19వ వచనం దగ్గర నుండి చెప్పుకుంటొచ్చు ఈ మాటలన్నీ ఎవరు చెప్పిన మాటలు ఎవరు చెప్పారు రక్షాకే మాట్లాడుతున్నాడు కదా ఆ రక్షాకే మాట్లాడుతున్నాడు మధ్యలో ఒక్కసారి మాట్లాడారు ఎవరు ఫిజికీ అధిపతులు ఒక్కసారి ఆ ఒక్కసారి కూడా అయ్యా యూదా భాషతో మాట్లాడబాక అయ్యా సిరియా భాషతో మాట్లాడన్నారు ఆ ఒక్క మాట ఇంకా మధ్యలో ఎక్కడన్నా మాట్లాడారు అధిపతులు మాట్లాడలే మాట్లాడుతున్నంత ఎవరు రక్షాకే మనం రక్షాలే రక్షా వలె ఉండాలా ఇజ్కి అధిపతుల వలె ఉండాలా చెప్పండి అవతల రక్షాకేలాగా ఎవడన్నా మాట్లాడుతుంటే మనం ఎట్లా ఉండాలి ఇజ్కి అధిపతుల్లాగా మౌనంగా ఉండాలి కానీ అతడు అంటే నేనెందుకు తగ్గాలి అని కదా మనం కూడా ఎదురుదిరిగి మాట్లాడే వాళ్ళంలాగా ఉండకూడదు చూడండి ఇప్పుడు ఏం చెప్పి ఇక్కడ ఒక మాట 36వ వచనం అయితే అతనికి ప్రత్యుత్తరము ఇవ్వవద్దు అని రాజు సెలవిచ్చి ఉండుట చేత జనులు ఎంత మాత్రమును ప్రత్యుత్తరము ఇవ్వకుండా ఓరకుండిరి బదులు సమాధానం ఏం చెప్పలేదు ఎవరు యూదా ప్రజలు కానీ హిజ్కీ అధిపతులు కానీ ఆ రక్షాకేకి ప్రత్యుత్తరం ఏమి చెప్పలే ఎందుకని రాజు సెలవిచ్చాడు మీరేం మాట్లాడద్దు మాట్లాడుకొని ఆ రక్షాకేని ఎంతసేపు మాట్లాడతాడో మాట్లాడుకొని మీరు మాతో మౌనంగా ఉండండి మన రాజు కూడా ఏం చెప్పాడు మన రాజు మనకి ఏం చెప్పాడు అవతల వ్యక్తి ఒక మాట అంటే నువ్వెందుకు రగాలి నువ్వు కూడా ఇంకొక మాట ఎగస్ట్రా అని అన్నాడా మన రాజు కూడా ఏం చెప్పాడంటే ఏమి ప్రత్యుత్తరం ఏమి మాట్లాడుతూ గొడవలకి మీరు వెళ్ళవద్దు మౌనంగా ప్రభు మనకు నేర్పింది అదేనా సహోదరుడా సహోదరి నీవెలా ఉంటున్నావు అవతల వ్యక్తి ఆవేశంతో కోపంతో ఉద్రేకంతో మాట్లాడుతుంటే నేనెందుకు తగ్గాలి అని నీవు కూడా ఒకటి రెండు మాటలు మాట్లాడుతున్నావా తమ రాజు సెలవిచ్చి ఉండుట చేత వారు ప్రత్యుత్తరం ఇవ్వలేదు నాకు ఆ మాట నచ్చింది మన రాజు కూడా మనకు చెబుతున్నాడు మౌనంగా ఉండండి గొడవలకి వెళ్ళొద్దు చెప్పారా చెప్పలేదు మన రాజు కూడా సామెతల గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం చూడండి సామెతల గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం తన పొరుగు వాణిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు ఇప్పుడు రక్షాకే ఎవరు చెప్పండి ఇజ్కియాని తృణీకరించాడు అసలు దేవుడినే తృణీకరించి మాట్లాడాడు బుద్ధి లేనివాడు రక్షాకే ఇప్పుడు కిందలేం చూడండి వివేకి అయిన వాడు మౌనముగా ఉండును అని ఇప్పుడు యోధా అధిపతులు కదా ఇజ్కియా పంపిన అధిపతులు ఎంత వివేకము కలిగిన వారు ఎందుకని వాళ్ళు మౌనముగా ఉన్నారు మనం కూడా ఎలా ఉండాలి చెప్పండి మనం కూడా మౌనముగా ఉండాలి 38వ కీర్తన 12వ వచనం దావీదు కూడా ఏం చేశాడు చదువుదాం దావీదు కూడా నా ప్రాణము తీయజూచువారు ఉరులు కొడుతున్నారు నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుతున్నారు దావీదు మీద వాళ్ళు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారట
హానికరమైన మాటలు పలుకుతున్నారట హానికరమైన మాటలు అప్పుడు మనం కూడా హానికరమైన మాటలు పలకాల వాళ్ళు మాట్లాడుతుంటే దావీదు ఏం చేసాడు చూడండి చెవిటివాడనైనట్టు నేను వినక ఉన్నాను మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని అట్లా ఉండాలి మనం కూడా వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా చెవిటివాడిలాగా మనం ఉండాలి చెవిటోడికి మాట్లాడితే ఏమీ మాట్లాడు కదా బూతులు పెడుతున్నా కూడా వినపడదు కాబట్టి ఏమి రక్షణ రాదు కావాలంటే నవ్వుకుంటాడు కదా ఎందుకని వినపడదు మనం కూడా అలా ఉండాలి దావీదు అలా ఉన్నాడట కపటోపాయములు పన్నిన వారు హానికరమైన మాటలు మాట్లాడుతున్నారు నన్ను చంపడానికి ఉరుడొడ్డుతున్నారు అయితే నేను ఎలా ఉన్నాను నేను మౌనముగా ఉన్నాను చెవిటివాడనైనట్టు నేను వినక ఉన్నాను మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని 14 వచనం నేను వినలేని వాడనైతిని ఎదురు మాట పలుకలేని వాడనైతిని ఎదురు మాట పలకకూడదు రక్షాకి అన్ని మాటలు మాట్లాడుతుంటే యోధాధిపతులు యోధాధిపతులు మళ్ళీ బొల్లు మాట్లాడారా ఏమీ మాట్లాడారు దావీదు కూడా హానికరమైన మాటలు వాళ్ళు మాట్లాడుతుంటే దావీదు కూడా ఏమీ పలకలేదు వీళ్ళారా మనం కూడా ఏమీ పలకకూడదు హిజ్కియా పంపిన అధిపతులు ఏమి మాట్లాడకుండా రబ్షాకే మాట్లాడిన మాటలన్నీ విని మౌనంగా హిజ్కియా దగ్గరికి వచ్చి ఆ మాటలన్నీ ఎవరికి చెప్పారు హిజ్కియాకి చెప్పాడు అప్పుడు హిజ్కియా ఏం చేశాడు ఈసారి మనం ధ్యానం చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధులమైన మా ప్రియ తండ్రి అయ్యా మహాగణుడా మహోన్నతుడా ఈ రాత్రి రబ్షాకే ఎంత అతిశయముతో ఎంత అహంకారంతో గర్వంతో మాట్లాడాడు ఆ మాటలను ఈ రాత్రి మేము చదువుకొని ఆ మాటలను ధ్యానం చేశాం మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మనుషులను కాదు మేము నమ్ముకోవాల్సింది నిన్నే మేము నమ్ముకోవాలి మా బాధలేదన్నా ఏ కష్టాలన్నా ఏ అవసరతలన్నా నీకే మేము చెప్పుకోవాలి మేము ఇంకెవరి మీద ఆధారపడకూడదు మాకు నేర్పిన పాఠం కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం యెహోవాను నమ్ముకుడు వాడు ధన్యుడు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూపుతూ ఆ మాటలు మేము చదువుతున్నాం ప్రభువా మేము నిన్నే నమ్ముకొని నీ వైపే చూడటం మాకు నేర్పమని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి మా ప్రియ తండ్రి ఆనాడు రబ్షాకే అషూరు రాజుతో మీరు సంధి చేస్తే సుఖంగా జీవిస్తారని చెప్పారు ఈనాడు సాతానుడు కూడా నిన్ను విడిచిపెట్టి తన వైపుకి తిరగాలని మమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు లోకాన్ని చూపిస్తున్నాడు లోకంలో ఉన్నటువంటి అందచందాలు ఆకర్షణలను మాకు చూపిస్తున్నాడు లోబడకుండా తండ్రి సాతానుడు చెప్పినట్లుగా మేము వినకుండా సహాయం చేయండి సాతానుడు మిమ్మల్నే శోధించాడు మేమెంత మా ప్రభువా అపవాదికి మేమేమాత్రమే చోటు ఇవ్వకుండా సంపూర్ణంగా మీ అందు భయభక్తులు కలిగి జీవించే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం రబ్షాకి ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళు ప్రత్యుత్తరమే ఇవ్వలేదు మౌనంగా ఉన్నారు మాకు కూడా అదే నేర్పండి ప్రభువా మమ్మల్ని ఎవరు ఏమన్నా కూడా ఎదురు తిరిగి మాట్లాడే వారంగా కాకుండా రోషం తెచ్చుకునే వారంగా కాకుండా ఆవేశం తెచ్చుకునే వారంగా కాకుండా మౌనముగా ఉండటం మాకు నేర్పమని ప్రార్థన చేస్తున్నాం మేము కూడా చెవిటి వారమైనట్టుగా మూగవారమైనట్టుగా ఉండటం మాకు నేర్పమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి నీ వాక్యమును మాకు అనుగ్రహించినందుకై స్తుతిస్తూ చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ కూడా దీవించండి విన్న వాక్యము వృధా కాకూడదు ఈ వాక్యము మంచి నేల మీద పడిన విత్తనము ఫలించినట్లుగా ఫలించాలి ఆశీర్వదించండి ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు నిండారులుగా దీవించమని మీ ప్రేమైన కుమారుడు మా రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు మీకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్.